హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్. ఇవాళ మనం తెలుసుకోబోయే అంశం టెనెంట్స్కి ఎలాంటి హక్కులు ఉంటాయి, అది ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు, ప్లేస్ కావచ్చు, ఈ టెనెంట్స్కి ఉండే వరకు ఎలాంటి హక్కులు ఉంటాయి, కొంతకాలం తర్వాత టెనెంట్స్ ఓనర్లు అయ్యే అవకాశం ఉందా, ఈ అంశాల గురించి మనం మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ గౌతమ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, టెనెంట్స్కు ఎలాంటి హక్కులు ఉంటాయంటారు? టెనెంట్స్కు ఇంటిపైన ఏ హక్కులు ఉండవండి. రీసెంట్గా ఈ వారంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మనకు స్పష్టంగా అదే చెప్తుంది. మధ్యప్రదేశ్లో ఒక వ్యక్తి తను రెంట్ కట్టకుండా ఓనర్ని సతాయిస్తూ అక్కడే ఉండడం వల్ల ఆ సందర్భంలో ఆ హైకోర్టుకి ఆ ఇంటి ఓనర్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన కట్టాల్సిన రెంట్ మొత్తం 9 లక్షలు కట్టాలని ఆ తీర్పులో చెప్పడం జరిగింది. దాన్ని ఆ టెనెంట్ కిరాయిదారి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది, ఈ రెంట్ నేను కట్టను అని. అయితే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా కిరాయికి ఉండే వాళ్లకు ఎట్లాంటి హక్కులు ఇంటిపైన ఉండవు, ఓనర్లకు మాత్రమే ఇంటిపైన పూర్తి హక్కులు ఉంటాయని, వెంటనే ఆ రెంట్ ఏదైతే చెల్లించవలసి ఉందో అది పూర్తిగా వెంటనే చెల్లించవలసి వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇంకా కిరాయిదారులకు ఉండే హక్కులు ఏమిటంటే వాళ్ళని కాపాడడం కోసం ప్రతి రాష్ట్రంలో చట్టాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి బిల్డింగ్స్ లీజ్ రెంట్ అండ్ ఎవిక్షన్ యాక్ట్ అని చెప్పి కూడా ఒకటి ఉంది. ఆ చట్టం ప్రకారం ఒకవేళ అన్యాయంగా సడన్గా మీరు ఖాళీ చేయండి అని చెప్తే దానికి అగెయిన్స్ట్గా కిరాయిదారులు టెనెంట్స్ కోర్టును అప్రోచ్ అయ్యి మమ్మల్ని వెంటనే కంట్రోలర్ని అప్రోచ్ అయ్యి వెంటనే మమ్మల్ని ఎవిక్ట్ చేయమని అన్యాయంగా అడుగుతున్నారని చెప్పవచ్చు. దానికి సంబంధించిన కొన్ని ప్రొవిజన్స్ కూడా ఉంటాయి. ఓనర్స్ ఒకవేళ వాళ్ళు వాళ్ళ ఇంటిని ఏదైనా మాడిఫై చేసుకోవాలన్నప్పుడు లేదా వాళ్ళు రిటైర్ అయిన సందర్భంలో ఇంకొన్ని సందర్భాలను అందులో స్పష్టం చేసి ఉంది. ఎట్లాంటిదంటే వాళ్ళ అది అన్యాయమైనది అయి ఉండకూడదు, సరైన సమయాన్ని ఇచ్చి అక్కడ వాళ్ళని ఎవిక్ట్ చేసే ప్రొవిజన్ ఎప్పుడైనా చట్టం కల్పిస్తుంది. అంతేకాని కిరాయికి ఉండే వాళ్ళకి ఇంటిపైన వచ్చే హక్కులంటూ ఏమీ ఖచ్చితంగా పూర్తిగా ఓనర్షిప్ హక్కులు రావడం అనేది ఏమీ ఉండదు. అయితే ఏదైనా ప్రత్యేక సందర్భంలో టెనెంట్ ఓనర్ అయ్యే అవకాశం ఉందంటారా? ప్రత్యేక సందర్భంలో అంటే అడ్వర్స్ పొసెషన్ ద్వారా టెనెంట్ ఓనర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని అర్థం ఏమిటంటే ఒక ఓనర్ ఆ ఇంటిని పూర్తిగా వదిలేసి ఆ ఇంటికి సంబంధించిన వ్యవహారాలను అన్నిటినీ కూడా టెనెంట్ చూసుకుంటూ ఓనర్ 12 సంవత్సరాలు ఆ ఇంటిని పట్టించుకోకుండా ఆ టెనెంట్ని పట్టించుకోకుండా వదిలేసినప్పుడు ఆ 12 ఇయర్స్ తర్వాత అడ్వర్స్ పొసెషన్ ద్వారా ఆయన ఆ ఇంటిని ఆక్యుపై చేసుకునే హక్కు ఆయనకు వస్తుంది. దాని అర్థం ఆయన ఒక టెనెంట్గా దానిపైన హక్కు వస్తున్నట్టు కాదు, 12 సంవత్సరాలుగా దాని మెయింటెనెన్స్ దాని వ్యవహారాలన్నీ చూసుకుంటూ అక్కడ ఉండడం వల్ల దాన్ని ఆక్యుపై చేసుకొని ఆయనకు ఒక రైట్ వచ్చే అవకాశం ఉంటుంది. తప్ప టెనెంట్ అగ్రిమెంట్ ఉన్నంత కాలం, 12 సంవత్సరాలు టెనెంట్ అగ్రిమెంట్ ఉంటే ప్రతి సంవత్సరం ఆ అగ్రిమెంట్ని రెన్యువల్ చేస్తూ, సంవత్సరానికి కావచ్చు కొంతకాలానికి కావచ్చు అగ్రిమెంట్లను రెన్యువల్ చేస్తూ ఓనర్కు టెనెంట్కు సంబంధం నడుస్తున్నంత కాలం టెనెంట్కు ఇంటిపైన ఓనర్షిప్ రైట్ రావడం అన్నది జరగదు.